మొగలు చూసి చూసి బోర్ అయిపోయింది. ఇక బతుకమ్మ ఆడతాం, బతుకమ్మ ఆడతాం అన్నాడు. మా అమ్మలోకి అమ్మ ఉన్నది అక్కడ తిరుగుతుంది, అమ్మకు బాగుండే అమ్మకు. బతుకమ్మ బతుకమ్మ ఆట అన్నామమ్మ, బతుకమ్మను ఎత్తుకుంటాం మనం, అవునా కదా? నాకు గుర్తు చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ వేస్తుంది, బతుకమ్మ వేస్తే బతుకమ్మను మోయలేదు ఆడలు. బతుకమ్మను మా నాన్న ఇస్తుపోయి బతుకమ్మ ఎక్కడ ప్రదక్షిణ అంటుంది ఆట ఆడడం, పోయి ఆ చౌరస్తాలో ముగ్గేసి బతుకమ్మను అడగబెడతాం. మా అమ్మ ముత్తయ్య ఏం చేస్తుంది, ఒక పల్లెంలా గౌరమ్మను తయారు చేసుకుని బతుకమ్మ మీద పెట్టి చుట్టూ బతుకమ్మ ప్రదక్షిణ చేస్తుంది, అవునా కదా? ఇక మన తెలంగాణలో ఉద్యమంలో కొంతమంది వచ్చారు, వాళ్ళు దేవుడు నమ్మరాను, దేవుడు నమ్మరు, దేవుడు బతుకమ్మ అంటే తెలియదు. ఏం చేశారు, చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిరు, బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడిరు, ఫోన్లు పెట్టి బతుకమ్మ ఆడిరు, అన్ని పెట్టి బతుకమ్మ ఆడిరు. అది నలేదా? ఇప్పుడు ఏం చేస్తారు, డిస్కో పాటలు ఇక నచ్చినయ్య. మా అమ్మలు ఒప్పుండరు ఇక, అబ్బో బతుకమ్మ బతుకమ్మ లెక్కనే ప్రదర్శన ఇవ్వాలి, అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తారు, డిస్కో డాన్స్ పాట పెట్టగానే బతుకమ్మ కూడా డాన్స్ చేస్తాను. మన కల్చర్ అమ్మ, మన కల్చర్ అమ్మ తల్లి చూస్తుంది పైనుంచి, అవునా కదా? ఆ తల్లి ఆనపడుతుంది. మన కల్చర్ మనం కాపాడుకోవాలి. కొంతమంది మధ్య బర్త్డే చేసుకుంటాం, అందరు చేసుకుంటున్నారు బర్త్డే. ఏం చేసుకుంటాం బర్త్డే? బర్త్డే రాగానే పొద్దున గుడి పోతాం, పిల్లలు మనం చేసుకుంటాం, మనం చేసుకుంటాం. మన పబ్లకు బాలకు పాటలకాయ మన చిన్న పిల్లలు బతుకమ్మ బర్త్డే చేసుకుంటాం. బర్త్డే చేసుకుంటామా? దేవుని దగ్గర మొక్కుతాం, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఒక సంస్కారమైన జీవితం గడపాలని బర్త్డే చేసుకుంటాం. అబ్బా మా చెల్లెమ్మలు వచ్చారు, మీరు వినలేదు, మీకోసం మీరు చెప్పేదంతా. అవో చేతు గాజులేరు మీకు, ఈ చేతు గాజులు పెట్టలేరు, ముఖానికి బొట్టు పెట్టలేరు. ఆ టిక్లీని వెళ్తారు, టిక్లీని బాత్రూమ్కి వెళ్తారు, రాత్రి కూడా బకెట్లకు వెళ్తారు. ఇక మా అన్నలు మా అన్నలు ఉంటారు, కొంత ఉంటారు గుడికి పోమంటే గుడికి జీన్స్ మొత్తం షార్ట్లు వేసుకొని పోతారు మా అన్నలు. ఇక గుడికి పోయి ప్రదక్షిణ ఏమంటే చుట్టూ చెవులో ఇయర్ ఫోన్స్ పెడితే సినిమా పడుకుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసినారు, దేవునికి ఇట్లా మొక్క లేని చేద్దాం, అవునా కదా? ఈ మధ్య అంటారా, అవునా కదా? నేను తప్ప చెప్తున్నా అక్క, అవునా కదా? దేవునికి వాళ్ళ ఫ్రై కేసులు ఇస్తారా అన్న? మంచిగా రెండు చేతులు జోడించి తల్లిని చూసుకుంటా ముక్కలు, మా కళ్ళు ముయ్యద్దు. దేవుని దగ్గర భయపడతావా? తప్పు చేసినా ఇంకోసారి తప్పు ఏ తల్లి, క్షమించినను, తప్పు లేకుండా చూడు తల్లి అంటాం, అవునా కదా? బర్త్డే చేసుకుంటాం, బర్త్డే నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో సంస్కారంగా గడపాలని మొక్తాం. పొద్దున చిన్నపిల్లలకి పోయి గుడి పోతాం, మంచి అప్పలాగా మంచిగా ఉంటుంది. ఇక సాయంత్రం లొల్లిసాడుతుంది, ఇప్పుడు దీపం ఉన్నది, ఓ గుడికి వెనక అయ్యగారు చేస్తాడు, దీపాన్ని మనం ఎరిసి కొట్టుకెళ్తాడు. మన దగ్గర రాగానే దీపం మారిపోతుంది. ఏమటం, అరే దీపం మారిపోయిందా ఇంట్లో, దీపం మారిపోయిందంటే ఏమన్నట్టు, ఏమన్నట్టు? ఎవరో ఒకరు పోయినట్టే కదా. మరి సాయంత్రం ఏం చేస్తాం, మంచిగా కేక్ కడిగి కేక్ తయారు చేస్తాం. కేక్ పేరు మీద హ్యాపీ బర్త్డే సౌమ్య, సౌమ్య గీమ్య ఏదో, రమేషు రాజేషు శ్రీను ఏదో పెడతాం. ఉందా సౌమ్యకు ఉంది ఏదో అన్న, రమేషు శ్రీను ఏదో రాజేషు పేరు రాస్తాం, ఇబ్బంది లేదు. మనం ఏం చేస్తాం, పిల్లలతో మన దీపాన్ని వెలిగిస్తాం, అవునా కదా? మంచిగా మాడదు, మంచిగా మాడదు. మనం దీపాన్ని వెలిగిస్తాం, దీపాన్ని వెలిగించే చిన్న పిల్లలతో ఏం చేస్తాం, ఉప్పని ఆడిపిస్తాం మనం. దీపం ఆరిపోయిందంటే ఏమన్నట్టక్క? మరి చిన్నపిల్లలు దీపాన్ని ఆర్పిస్తే వాళ్ళ ఆయుష్ పెరగడంతో ఆఫీస్ తగ్గుతుందా? దీపాన్ని వెలిగించే కల్చర్ మనది, ఆర్పే కల్చర్ మనది కాదు, గుర్తుంచుకోవాలి, అవునా కదా? దీపాన్ని వెలిగియాలి మనం. కేక్ అడిగేస్తాం, కేక్ అడిగితే తప్పేం కాదు, కానీ కేక్ మీద మన పేరు రాస్తాం, మన చేతులు మన పేరు మనమే మూడు ముక్కలు నరుకుంటే పక్క కొలం వేస్తాం, తప్ప కదా? ఇవన్నీ ఎవడో స్టార్ట్ చేసిండు, వాడు స్టార్ట్ చేస్తే దాన్ని మనం పాటిస్తున్నాం, తప్ప కదా? అందుకే పండుగలు చేసినా ఏ చేయకపోయినా అన్నాడు, ఏ వీళ్ళకి హిందువులకు ఏం పనిలేదు, వీళ్ళకు రోజుకో దేవుడు వారానికో పండుగ అన్నాడు, కాదా? మరి కాదా? వాళ్ళు మూర్ఖుడు అంటే ఉన్నాడు, చిల్లర ఉన్నాడు కదా తెలంగాణలో, ఉరికిస్తా వాడిని బట్టాలన్నీ ఉడికి చురికిస్తా, కానీ ఉరికి తేవలేదా? పోయినా ఏడిగోళ్ళ వాడికి వేనా, పోయినా లేదా, పోయినావా లేదా? ఏడిగివేనాం, ఏడిగివేనాం. పాత బస్తీ నాది అన్నాడు మోడీ గారు, చాలా కేసీఆర్కి ఇట్లా బెదిరించాడు, రా కేసీఆర్ దమ్ముంటే కేసీఆర్ నాదికి వస్తే పర్మిషన్ తీసుకోవాలన్నాడు. కేసీఆర్ వేడా, అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు. కానీ బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలు ఆగిరా, ఆగిరా. పాల్తీ గారికి మోడీ గారికి నక్కకు నాగలు కొంత ఫరకు మోడీ గారికి నీకు, మేమస్తా నేనొస్తా అని చెప్పి అందరు పడే వాళ్ళేదా? పోయి ఎక్కడికి పోవాలో అక్కడ ఏ జెండా ఎగిరాలో ఆ జెండా ఎగిరేసాం లేదా? జై శ్రీరామని గర్జించడం లేదా, గాండ్రించడం లేదా, పోయినాం కదా? అందుకే చెప్తున్నాయా, కేసీఆర్ సార్ ఓలే, కేసీఆర్ సార్ ఓలే, కేసీఆర్ సార్ ఆనే ఉన్నాడు. నేను అది అదే అంటున్నాడు, తెలంగాణలో దేవుడికి వేసినాం అందరూ కూడా అన్ని చేసినాం, పోయి ఓ మూర్ఖుడి చేతిలో ప్రభుత్వాన్ని పెట్టినాం. ఇలా మూర్ఖుడు రాజ్యాంగం వెళ్తాడు, మన సమస్యలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి? ఇంతకుముందు చెప్పాడు ముందుగా,
ప్రతి మక్కలకి అందరూ కూడా మీ అక్కడ దండాలక్క మీ అందరు మీ అందరు అమ్మవారు కాబట్టి మీ అందరు ఆశీర్వాదం మాకు ఉండాలి. మీకోసం పనిచేస్తున్నాం, మీకోసం కష్టపడి యాత్ర చేస్తున్నా. ఎన్నికల్లో ఇప్పుడు ఓట్ల కోసం రాలే, సీట్ల కోసం రాలే, ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్స్ అవునా కాదా? మరి ఈ సభ అధ్యక్షులు, ఈ సభ రాష్ట్ర ఈ యాత్ర ప్రముఖ్ మా అన్న మనోహర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షురాలు అరుణక్క గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మీ అందరి ప్రియతమ నాయకులు రవీందర్ రెడ్డి గారు, వరంగల్ అర్బన్ జిల్లా ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడ్ గారు, బాణాల లక్ష్మారెడ్డి గారు, చిన్నరాజు నీలం చిన్నరాజు గారు, మర్రి బాబురెడ్డి గారు, డాక్టర్ రామరెడ్డి గారు, గంగారెడ్డి గారు, మండల అధ్యక్షులు వెంకట్రావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్రరావు గారు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు చైతన్య గౌడ్ గారు, లింగారావు గారు, ఏడి నర్సారెడ్డి గారు. మా హోటల్స్ నేను ఎక్కడనే ఉన్నావు ఎక్కడ బొమ్మ చాలా అయిపోతా పోగ చాయ్ వస్తావు కదా, అందరికి వస్తావా? నువ్వు ఎప్పుడో అంతా బయటకు వస్తావు కదా, తెలుసు కానీ ఫ్రీ చాలా వస్తున్నావాట. సంతోష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు పేర్లు మర్చిపోతే దయచేసి అనుకోకుండా, మా రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా వెదిరే శ్రీరామన్న గారు, మా బొమ్మ జేసీ అక్క గారు, వెంకటరామరెడ్డి గారు, ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఇంతకుముందే మా అన్నయ్య చెప్పాడు, ఏందక్క ఏమైందక్క తొందర ముగిస్తాడే, ఎందుకంటే బోడాలు బరవైతుంది అక్క, బరవైతుందా బరవైతుందా పోదరు మరి ఒకటి అబ్బో నువ్వు కేసీఆర్ తిట్టడానికి ఇట్ట అవుతావా? ఖతర్నాక్ అప్పు 3 రోజుల 20 గంట సమయం లేవడతావు అక్క? అబ్బో గది అంత కోపం ఉండరు మీరు, అబ్బో గట్టిగా కొట్టారా నాయో? గట్టి కట్టురే గట్టిగా గట్టిగా. ఇప్పుడంగా మా అన్నయ్య చెప్పాడు, మా అన్నయ్య చెప్పాడు, మక్కలు కూడా చెప్పాడు. మొన్న స్టార్ట్ చేసాక 20 తారీఖు స్టార్ట్ చేసిన యాత్ర, ఇవాళ 24 రోజులు అయింది, అక్టోబర్ 2 దాకా తిరుగుతున్నా, ఎండలు ఎండుతున్నా, వాన తిరుగుతున్నాం, కాలు పోయినా చేతులు పోయినా ఏం పోయినా కూడా తిరుగుతున్నాం, మీకోసం తిరుగుతున్నాం. మోడీ గారు చెప్పారు ఇంకా అంబులెన్స్ అప్లై చేయరనా, అంబులెన్స్ కూడా ఇక్కడ ఇంకా నిండాలి, ఇట్లాలి 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 లోపడాలి. మరి అవన్నీ చెప్పిండు మక్కల గురించి. మరి కేసీఆర్ సార్ ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి నాకు అర్థం కాలే. ఏమనంటే తల నరుకుంటా, ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, కాలు నరుకుంటా అంటాడు. నరుకున్నాడు ఎవరైనా? కేసీఆర్ సార్ అబద్ధం ఆడలేడు, ఆడతాడా? ఆడతాడు అక్క, అసలే అబద్ధం ఆడాడు. అబద్ధం అంటేనే కేసీఆర్ సార్ తెలియదు. అప్పుడు అన్నాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకుండా తలకాయ నరుకుంటా అన్నాడు. ఇంకంటాడే తల్లి తలకాయ నరుకుంటా, కుర్చీ చేసుకొని కూర్చుంటా, గొర్రెని కొత్తారా, బర్రెని కొత్తారా, ఇంకేమైనా కొత్తారా అంటాడు. మా వరంగల్ విలేకరులు ఉన్నారు, వరంగల్ వేడికినే వరంగల్లో విలేకరులకు మొత్తం ఊరుచుకుంటా మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. అన్ని చెప్పగానే మళ్ళీ మీరందరూ వండుకుంటారు, మళ్ళీ మళ్ళీ గోట్లు వేసినాక సంవత్సరం 5 సంవత్సరాలు మళ్ళీ ఫామ్ వస్తారు, మళ్ళీ బయటికి రాడు. వచ్చిందా ఇప్పుడు రాడిగా